సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ డీసీపీ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట ఆందోళన చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో నిర్వహించే సన్బర్న్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. సన్బర్న్ లాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం వల్ల యువత పక్కదోవ పట్టే అవకాశం ఉందని వెంటనే అనుమతి ఉపసంహరించాలంటూ డీసీపీ జగదీశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. మహారాష్ట్ర గోవా లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తుంటే రాష్ట్రంలో మాత్రం అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సన్బర్న్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించుకుంటే అడ్డుకుంటామని బల్మూరి వెంకట హెచ్చరించారు. राष्ट्र प्रभुत्व अनुमति डीसीपी गारु స్వయంగా ఏదైతే సన్బర్న్ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి ఆఫీషియల్ గా సన్బర్న్ నిర్వాహకులు కూడా బుక్ మై షోలో 16 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం గతంలో చూసుకుంటే కదా 2 సంవత్సరాలకి వెళ్లి ఈ డ్రగ్స్ పైన కానివ్వండి సంబంధించిన అత్యాచారాల పైన కానివ్వండి హైదరాబాద్ పైన తీరలేని మచ్చలు పడుతున్నాయి. గోవా సొంటి రాష్ట్రాలు మహారాష్ట్ర సొంటి రాష్ట్రాలు బాంబే సొంటి ప్రాంతాల్లో కూడా సన్బర్న్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ లో వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఏదైతే పోలీస్ వ్యవస్థ నియంత్రించడానికి పనిచేయనో ఈ వ్యవస్థ కూడా వారికి పూర్తి బందోబస్తు సహాయ సహకారాలు అందిస్తూ సెక్యూరిటీ ఇస్తూ ఈ సన్బర్న్ ఈవెంట్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఎన్ఎస్ఏ పక్షాన డీసీపీ గారు డీసీపీ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ చేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా సంబంధించిన పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూ అయి రేపు జరిగే సన్బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత దానిపైన మీరు చర్యలు తీసుకోండి.